లైవ్ షోకి తిరిగి స్వాగతం. గ్రేటర్లో ఆంధ్ర పార్టీకి, టీడీపీకి క్యాడర్ లేదు, బీజేపీకి జనం లేరు, కాంగ్రెస్కు నాయకులు లేడు అంటున్నారు మంత్రి హరీష్ రావు గారు. వారి వ్యాఖ్యలు ఏకీపిస్తారా అంటే 60% మంది అవునంటున్నారు, 40% మంది కాదంటున్నారు. చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా ఇవన్నీ ఇట్లా అవ్వటానికి బేసిక్ మన మూలాల్లోకి కూడా వెళ్ళాలండి. మూలాల్లోకి వెళ్ళాలి అంటే ఎప్పుడైతే రాజకీయ నాయకులు అండదండ ఈ వ్యవహారం నడిపేటి హోర్డింగ్లు ఖచ్చితంగా ఉందండి. ఈ నాయకులు ఎవరైతే వాళ్ళనికి ఫారెన్ టూర్ పంపించారట, వాళ్ళు ఎమ్మెల్యేలతో సహా ఈ నాయకులు కూడా ఈ దందా చేసేవాళ్ళు కూడా ఫారెన్ టూర్లో ఉన్నారు. నాయకులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు పెద్ద పెద్ద కట్టవుట్లు ప్రతి చోట జరుగుతుంది. గుడాల శ్రీనివాస్ అని ఉన్నారు కదా, సాయి శ్రీనివాస్, మొన్న వెస్ట్ గోదావరిలో ఆమె చనిపోయి అది ఆమె సెల్లో ఫోన్లు చేసి పెట్టింది. గతంలో ఆయన కూడా కటౌట్లు పెట్టి ఇన్ని అలౌడ్ చేసిన వ్యక్తి, ఒక ఏదో పార్టీకి చేసిన వ్యక్తి అతను. నేను మా జిల్లా మాకు తెలుసు. అయితే నేననేది ఏంటంటే ఈ వనజాక్షి కేసులో ఆమె ఇసుక దందా చేస్తుంటే ఆపిన పాపానికి ఆమెను దుష్పాటలాడి అంత చేసి అన్యాయంగా ఆమెను ఎంత అన్యాయం జరిగిందో ఆ మహిళకి, ఎంప్లాయీస్ కూడా ఆ మహిళకి సపోర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు నీకు ఇంత వ్యవహారం అని ఆయన ఆమె మీద కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా మనం మీడియా ద్వారా తెలుసుకున్నాం. అన్నిటికన్నా ఆశ్చర్యకరం ఏంటంటే ఈ అంగన్వాడీ వర్కర్స్ మహిళలు, ఒక్క నిమిషం అండి చెప్పవలసింది, చేస్తుంటే ఆయన మీద ఒక ఎమ్మెల్యే దుష్పాట్లు ఆడితే ఆ ఎమ్మెల్యే పెట్టిన మీటింగ్ కి ముఖ్యమంత్రి గారు వెళ్ళి, ఎంపీ గారు వెళ్ళి సపోర్ట్ చేయటం ఏంటంటే ఇలాంటి వ్యక్తికి మేము వెనకాల ఉన్నామని మెసేజ్ పోయిందా కాదా అండి నేను అడిగేది. అది ఒక్కటే చోటు ప్రశ్న మీరు చెప్పండి. ఆ చింతలో ధూళిపాళ్ళు నరేంద్ర గారి జన్మదినోత్సవం, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. 5 సార్లు శాసనసభకు ఎన్నికై వరుసగా ఎన్నికవుతూ వస్తున్నటువంటి వారి కుటుంబం కూడా రాజకీయ కుటుంబం. వారి తండ్రి గారు, వీరయ్య సోదరి గారు కూడా శాసనసభ సభ్యులుగాను మంత్రి గాను పనిచేశారు. నరేంద్ర గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్ పొమ్మనేని గారు. ఎట్లా మీ రాజకీయ జీవితం ఎట్లా ఉంది, ఏంటి మళ్ళీ ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఏమనుకుంటున్నారు? రాజకీయంలో ఎవరైనా కోరుకునేది రాజకీయంలో ఉన్నాడు, ప్రమోషన్ రావాలని కోరుకుంటాం. రావాలని మనం కూడా కోరుకోవచ్చు అండి. తప్పకుండా పదవి రావాలి. ఎంత పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్నారు, ఇమీడియట్ ఇన్స్టెంట్ వాళ్ళకి మా వాళ్ళందరికి వచ్చేస్తుంది. మీకు రావాలి ఇన్స్టెంట్ వాళ్ళకి వచ్చిందా? నరేంద్ర గారు ఘట్రామచంద్రరావు అండి. జన్మదిన శుభాకాంక్షలు. ఈ 3 సంవత్సరాలు నీకు ప్రమోషన్ రావాలి స్వామి. నరేంద్ర గారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీ అబ్బాయిని కూడా మీలాగా ఫాలో అయ్యి మెడిసిన్ చదివిన అబ్బాయిని పాలిటిక్స్ లోకి తీసుకున్నాడు, సేవ చేస్తాడు. రేట్ వచ్చేటట్టున్నారా? మీ అబ్బాయి కూడా వస్తాడా నరేంద్ర గారు? లేదు, మా అమ్మాయి అండి, ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళలో ఎవరికైనా ఆసక్తి ఉందా? అది టైం డిసైడ్ చేయాల్సిందే. మీ నియోజకవర్గ ప్రజలకి, మీ నియోజకవర్గ ప్రజలకి ఫైనల్ గా మీరు ఏమైనా సందేశం ఇస్తే ఇవ్వండి. నియోజకవర్గ ప్రజలకి కంటిన్యూస్ గా 5 సార్లు నన్ను గెలిపిస్తూ వచ్చినందుకు, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా గెలిపిస్తూ వచ్చినందుకు వారి ఆదరాభిమానాల కృతజ్ఞతలు. ఖచ్చితంగా నా లక్ష్యం ఒకటే, మా నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం, ప్రజల సంక్షేమం నా లక్ష్యం, దానికోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటాను. రైట్, ధన్యవాదాలు నరేంద్ర గారు మీరు మాతోటి షేర్ చేసుకున్నందుకు. మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇక చివరిగా మరొకరు లైన్ లో ఉన్నారు. హలో, హలో, మాట్లాడండి మాట్లాడండి. ఫైనల్ కాల్. నేను విజయవాడ నుంచి మాట్లాడతాను. మీ పేరండి? లక్ష్మణ్ కుమార్ అండి. లక్ష్మణ్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. నిన్న జరిగిన ఈ 2 డేస్ నేను చూస్తున్నాము ఈ కాల్మాని విజయవాడ, చాలా అన్ఫార్చునేట్ అండి. అన్ఫార్చునేట్ కాదు, ఇది చాలా దారుణం అండి. ఇది ఈ నిన్న ఈ నెహ్రూ గారు నిన్న చెప్పినట్టు కూడా వీళ్ళకి పనిష్మెంట్ మామూలుగా ఇవ్వకూడదండి, చాలా సీరియస్ గా ఇవ్వాలి పనిష్మెంట్. ఆయన అన్నది వాస్తవమే, అది మాత్రం అందులో మాత్రం ఏమాత్రం అనుమానం లేదు. ప్లస్ ఇప్పుడు నిజంగా నిన్న మీ ఇప్పుడు డిబేట్ చూస్తున్నప్పుడు చూస్తున్నాము, సీఎం గారు కనుక అన్ని మీద యాక్షన్ తీసుకుంటే ఇంతవరకు రావని ఇష్యూస్, ఇదివరకు వనరాక్షి గారి కేసు కానీ ఎన్ని కేసుల మీద ఆయన యాక్షన్ సడన్ యాక్షన్ తీసుకుని ఉంటే
ఇది ఇంతవరకు ఇష్యూ వచ్చేది కాదండి. ఇష్యూలన్నీ వీళ్ళంతా కేవలం బరితికించి చేస్తున్న పనులండి ఇవన్నీ. అంటే వనజాక్షి గారు మీద యాక్షన్ గానీ లేదంటే ఆ రోజు వనజాక్షి వనజాక్షి ఇష్యూ అన్నది వేరు, అది సెపరేట్. చింతమనేని ప్రభాకర్ మళ్ళీ వేరు. ఆయన రెండు మూడు పొరపాట్లు చేశారు, ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు, ఇంటర్నల్ గా పార్టీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఆంధ్ర పార్టీ టీడీపీకి కేడర్ లేదు, బీజేపీకి జనం లేరు, కాంగ్రెస్ కి నాయకుడే లేరు అన్న మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు ఏకీపిస్తారా అంటే 60% అవునంటున్నారు, 40% కాదంటున్నారు. ఎస్ఎంఎస్ వంశీ వారందరికీ కూడా ధన్యవాదాలు. శ్రీధర్ గారికి, రాఘవరెడ్డి గారికి, గట్టు రామచంద్ర గారికి, గంగా భవానీ గారికి, దూళ్ళపాళ్ళ నరేంద్ర గారికి అనేక మంది మాట్లాడారు. చాలామంది విశేషంగా రెస్పాండ్ అయ్యారు. నిజంగా ఇటువంటి సామాజిక దురాగతాలపై అందరూ ఖండించవలసిన టైం, స్పందించవలసిన సమయం. ఖచ్చితంగా సామాజిక బాధ్యతగా మావంతుగా మేము చర్చ నడిపాము. జనం కూడా చైతన్యవంతులు ఇటువంటి వాటికి వ్యతిరేకంగా నిలబడాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వాలు కూడా గట్టి చర్య తీసుకోవాలని కోరుకుంటూ, ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.